అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం ఈరోజు మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని డాక్టర్ ఉమర్ ఆలీషా గారు రచించినటువంటి జెలియన్ వాలాబాగ్ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం ముందుగా పాఠం ఉద్దేశం భారత స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడం భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం తెల్లదరులు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురిచేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర్య స్ఫూర్తిని త్యాగ నిరతిని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం భారతదేశానికి ఎన్నో పోరాటాల ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభించాయి కానీ అంతకు పూర్వం మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి వర్తకం చేసుకోవడానికి వచ్చినటువంటి ఆంగ్లేయులు మనల్ని బానిసల్లాగా చూశారు కాబట్టి మన దేశానికి స్వాతంత్ర్యం కావాలి స్వేచ్ఛ కావాలి అని ఎంతోమంది వీరులు వీర నారులు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారు భారతదేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం చేసినటువంటి ఉద్యమాన్ని బల ప్రయోగం ద్వారా తొక్కివేయాలి అని ఆంగ్ల ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగానే ఆంగ్ల అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్ వేల మంది భారతీయుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు వేల భారతీయుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాడు ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేకుండా వేలాది మంది గాయపడడానికి కారకుడయ్యాడు ఈ దుర్మార్గపు చర్యను ఈ దౌర్జన్యకరమైనటువంటి పనిని మీకు తెలియజేయడం అంతేకాకుండా ఆ సందర్భంలో భారతదేశంలోని వీరుల యొక్క శౌర్య పరాక్రమాలను తెలియజేయడము తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో అంటే మనస్సుకి కానీ శరీరానికి కానీ కలిగించేటటువంటి తీవ్రమైన బాధనే చిత్రహింస అంటారు భారతీయుల్ని ఆంగ్లేయులు ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు ఆ విషయాలన్నింటినీ మీకు తెలియజేస్తూ మీలో అంటే విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర్య స్ఫూర్తిని త్యాగ నిరతిని త్యాగం పట్ల ఆసక్తిని పెంపొందింప చేయడమే వాలాబాగ్ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానం ఖండకావ్యం మహాకావ్యాల నుండి అంటే పెద్ద పెద్ద కావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను రసాత్మకమైనటువంటి సన్నివేశాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసిందే ఖండకావ్యం చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యాన్ని కూడా ఖండకావ్యం అంటారు ఇందులో అంటే ఖండకావ్యంలో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది వస్తువులోను భావంలోను శైలిలోను నవ్యత అంటే కొత్తదనం ఉంటుంది ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు దేశభక్తి కవి పరిచయం ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి డాక్టర్ ఉమర్ ఆలీషా కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా తూర్పు గోదావరి జిల్లా అంటే ప్రస్తుత కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు చాంద్ బీబీ మొహియుద్దీన్ బాద్షా ఉమర్ ఆలీషా గారు తెలుగులో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితునిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు కవిశేఖర్ డాక్టర్ ఉమర్ ఆలీషా గారి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది కవిశేఖరి డాక్టర్ ఉమర్ ఆలీషా మాతృభాష తెలుగు కాదు అయినప్పటికీ కూడా తెలుగులో అద్భుతమైనటువంటి సాహిత్య సంపదను సృష్టించి మహాకవిగా గొప్ప కవిగా ప్రసిద్ధిని పొందారు ఆలీష గారు ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ కూడా కేవలం ఆధ్యాత్మికమైన తత్వానికే కట్టుబడకుండా సామాజిక రుగ్మతల మీద కళాన్ని కొరడాలా ఝళిపించారు స్వాతంత్ర్య సమర యోధునిగా భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు భారత శాసనసభలో ప్రజాప్రతినిధిగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారు అంతేకాకుండా అభ్యుదయ రచయితగా ప్రగతి నిర్దేశకునిగా మహోన్నతమైనటువంటి వక్తగా మానవతావాద ప్రవక్తగా బహుముఖమైనటువంటి ప్రజ్ఞావంతునిగా కీర్తిని గడించారు డాక్టర్ ఉమర్ ఆలీషా గారి రచనలు మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైనటువంటి నాటకాలు రచించారు అంతేకాకుండా ఖండ కావ్యములు బ్రహ్మవిద్యా విలాసం సూఫీ వేదాంత దర్శనం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైనటువంటి పద్య గ్రంథాలని రచించారు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధనా పదం మొదలైనటువంటివి వీరి గద్య రచనలు వీరింకా ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలైనటువంటి అనేకమైన రచనలు కూడా చేశారు ఆలీష గారు పండిట్ మౌల్వి బిరుదుల్ని పొందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో ఉమర్ అలీషా గారిని సత్కరించింది ఈయన ఎన్నో రచనలు చేశారని చెప్పుకున్నాం ఈ అన్ని రచనల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మూఢ నమ్మకాలని మత మౌర్యాన్ని పేదరికం బానిసత్వం అవిద్య లాంటి సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమాజాన్ని ఈయన అనన్య సామాన్యమైన కృషి చేశారు అని చెప్పవచ్చు ప్రస్తుత మన పాఠ్యాంశం జలియన్ వాలాబాగ్ అనేది డాక్టర్ ఉమర్ ఆలిషా రచించినటువంటి ఖండ కావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది నేపథ్యం భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబీలు జరుపుకునే వైశాఖీ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు స్త్రీలు పురుషులు పిల్లలపై విచక్షణారహితంగా పదహారు వందల యాభై రౌండ్ల కాల్పులు జరిపారు ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు ఈ దుర్ఘటనలో మూడు వందల డెబ్బై తొమ్మిది మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక దినంగా చీకటి రోజుగా మిగిలిపోయింది మనం చెప్పుకోబోయే పాఠ్యాంశానికి పూర్వ సంఘటనల్నే నేపథ్యం అంటారు భారతదేశం యొక్క స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ అనేది జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి క్రూరపు చర్య మిక్కిలి అదృష్టహీనమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటనగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది ఉత్తర భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ పట్టణంలోని ఒక తోట జలియన్ వాలాబాగ్ వైశాఖీ పండుగ అనేది పంజాబీలకు చాలా పెద్ద పండుగ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల పదమూడవ తేదీన ఎంతోమంది ప్రజలు అక్కడికి వచ్చారు అందులో పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుంది అనే విషయం తెలియడం వల్ల జలియన్ వాలాబాగ్ అనే తోటకు చేరుకున్నారు అక్కడికి వాళ్ళందరూ చేరుకునేసరికి ఆంగ్ల ప్రభుత్వం తన యొక్క ఆజ్ఞలని ప్రజలు ఉద్దేశపూర్వకంగా అతిక్రమించారు ఉల్లంఘించారు అనే ఉద్దేశంతో బ్రిటిష్ అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్ ఎటువంటి ఆయుధాలు లేనటువంటి ఈ ప్రజలపైన కాల్పులు జరపాల్సిందిగా తన సైనికుల్ని ఆజ్ఞాపించాడు అక్కడ స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ ఉన్నారు అని చెప్పుకున్నాం కానీ ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా విచక్షణ రహితంగా అక్కడి సైనికులు డయర్ ఆదేశాలపైన పదహారు వందల యాభై రౌండ్ల కాల్పుల్ని జరిపారు ప్రజలు తప్పించుకోగలిగేటటువంటి అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు ఈ దుర్ఘటనలో ఈ చెడ్డ సంఘటనలో ఆనాటి ఆంగ్లేయుల లెక్కల ప్రకారం మూడు వందల డెబ్బై తొమ్మిది మందికి పైగా భారతీయులు మరణించారు వేలాది మంది గాయపడ్డారు అని తెలుస్తుంది కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ ఆ రోజు జరిగినటువంటి కాల్పుల్లో వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించారని రెండు వేల మందికి పైగా ప్రజలు గాయపడ్డారు అని తెలుస్తుంది భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో జెలియన్ వాలాబాగ్ ఉదంతం అనేది ఒక విషాద దినంగా చీకటి రోజుగా బ్లాక్ డేగా మిగిలిపోయింది పాఠాన్ని శ్రద్ధగా వినండి మొదటి పద్యం ఉత్పలమాల పద్యం పౌరుల శస్త్ర శాస్త్రముల పద్ధతి వారి సాధు సంసారుల పట్టి పిశాచము జల్యను వాళ్ళ బాగులో దూరి వధించే తద్రుదిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్నదెంతయున్ పద్యం మరోమారు పౌరుల శస్త్ర శాస్త్రముల పద్ధతి వారి సాధు సంసారుల పట్టి డయ్య రూపి జల్యను బాగులో దూరి వధించే తద్ధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్నదెంతయున్ జలియన్ వాలాబాగ్లో వైశాఖీ వేడుకను చూడడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా జలియన్ వాలాబాగ్ ఉద్యానవనంలో జరిగేటటువంటి సభకు వచ్చారు అప్పుడేం జరిగిందో కవి ఈ విధంగా తెలియజేస్తున్నారు పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరనివారి పౌరుల అంటే పుర ప్రజలు శస్త్ర శాస్త్రముల పద్ధతి అంటే ఆయుధాలకు సంబంధించినటువంటి విజ్ఞానపు పద్ధతులను నేరనివారి తెలియని వారిని సాధు సంసారులన్ సాధు అంటే సజ్జనుల్ని మంచివారిని సంసారులన్ సామాన్య ప్రజానీకాన్ని పట్టి నిర్బంధించి డయ్యరు పిశాచము డయ్యరు అనేటటువంటి ఆంగ్ల పిశాచి వాలాబాగులో జల్యనువాల అనేటటువంటి ఉద్యానవనంలో దూరి ప్రవేశించి వధించే చంపివేశాడు చంపివేశాడు అంటే ఇక్కడ డయ్యర్ కాదు కదా చంపింది సైనికులు కాల్పులు జరిపారు కదా అనుకోవచ్చు కానీ సైనికులు ఎందుకు కాల్పులు జరిపారు డయ్యర్ అనేటటువంటి అధికారి ఆజ్ఞాపించడం వల్ల కాల్పులు జరిపారు కాబట్టి డయ్యర్ అనేటటువంటి పిశాచం వల్లనే పుర ప్రజలందరూ ఆయుధాలకు సంబంధించినటువంటి ఎటువంటి విజ్ఞానము తెలియని వాళ్ళందరూ ఆయుధాలు ఎలా ఉపయోగించాలో తెలియనటువంటి సాధు సజ్జనులందరూ కూడా ఈ డయ్యర్ పిశాజి వల్ల జలియన్ వాలాబాగ్లో మరణించారు తత్ రుధిర తద్ధిర అంటే వారి యొక్క ఉప్పొంగిన రక్తము దుఃఖ సముద్రము దుఃఖము అనే సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి భారతీయ భారతీయుల యొక్క హృద్వారము హృదయమనేటటువంటి ద్వారము గుండా సొచ్చి ప్రవేశించి అగ్నివలే అగ్నిలాగా ఎంతయున్ ఎంతో తీవ్రంగా జ్వాలలు వీచుచున్నది మంటలు రేపుచున్నది ఈ పద్యానికి భావం ఆయుధాలను ప్రయోగించటం తెలియనటువంటి ప్రజలు జలియన్ వాలాబాగ్లో వేడుకకు సమావేశమయ్యారు ఇదే అదనుగా భావించినటువంటి బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ అనే ఆంగ్ల పిశాచం అందులోకి ప్రవేశించాడు సాధు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకుల్ని మానవత్వం లేకుండా తన సైనికుల చేత కాల్చి చంపించాడు ఆ రక్తంతో ఉప్పొంగినటువంటి దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది అది అక్కడి వారి హృదయాంతరాల్లో అగ్నివలే మంటల్ని రేపుతోంది రెండవ పద్యం ఉత్పలమాల పద్యం యూరపు దేశం ఎక్కడ అల కిరాట పులిందుడా ఆ ఘోరణం రణంబునందరుల కూల్చి జయధ్వజమెత్తినట్టి మా భరత వీర యోధులక పాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సీతజాతికి నితియటంచునున్నదే పద్యం మరోమారు యూరపు అల హూన కిరాట పులిందులు ఏడా ఆ రణంబునందు అరులను కూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీర యోధులు ఒక పాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సీతజాతికి నీతి ఎటంచునున్నదే ఈ పద్యానికి ప్రతి పదార్థం అల యూరపు దేశము ఎక్కడా అలా ఆ యూరపు దేశము ఐరోపా దేశం ఎక్కడా ఎక్కడా కిరాట పులిందులు ఏడా కిరాట ఆంగ్లేయులనేటటువంటి వ్యాపారులైన పులిందులు ఏడా క్రూరులెక్కడా ఆ ఘోర రణంబునందు ఆ భయంకరమైనటువంటి యుద్ధరంగంలో అరులను కూల్చి శత్రువులను సంహరించి జయధ్వజమెత్తినట్టి విజయ పతాకాన్ని ఎగురవేసినటువంటి మా భారత వీర యోధులు ఒకపాటే మా భారతీయ వీర సైనికులు ఒకటే అవుతారా ఒక పాటే అంటే అవుతారా ఒకటే అవుతారా నిరంకుశ అడ్డు అదుపు లేని శాసనాగ్ని అగ్ని వంటి శాసనాలతో అంటే రౌలత్ చట్టాన్ని సంస్కారము చేసినారు సమర్థనం చేసినారు ప్రవేశపెట్టారు జాతికి తెల్ల జాతికి లేదా శ్వేత జాతికి నీతి అటంచున్ ఉన్నదే నీతి అనేది ఉన్నదా అంటే బ్రిటిష్ వాళ్ళకి నీతి అనేది లేదు అని భావం ఈ పద్య భావం మీకు అర్థం కావాలంటే కొంత వివరణ అవసరం సోషల్ పాఠంలా ఉంది అనుకోకుండా దయచేసి వినండి ఆ తర్వాత భావం చెప్తాను భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు కేవలం వ్యాపారం చేసుకోవడం కోసమని వచ్చారు ఆ తర్వాత మన దేశం యొక్క సంపదల్ని పంటల్ని చూసి వాళ్ళ కళ్ళు కుట్టాయి మన దేశంలోని సంపదని దోచుకోవాలి దేశాన్నే ఆక్రమించాలి అనుకొని మనల్ని బానిసలుగా చేసుకున్నారు డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని పాటించారు అంటే విభజించు పాలించు అనేటటువంటి విధానం ద్వారా మన భారతీయుల్ని విడగొట్టి మనల్ని పాలించేటటువంటి స్థాయి ఎదిగారు వీటన్నింటినీ సహించలేనటువంటి కొందరు భారత వీరులు నాయకులు భారత ప్రజలలో విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కావాలి అని సభలు సమావేశాలు నిర్వహించడం మొదలు పెట్టారు అది సహించలేనటువంటి ఆంగ్ల ప్రభుత్వం భారతీయులలో ఉద్భవించినటువంటి విప్లవాత్మక స్వరాజ్యకాంక్షను ఉక్కుపాదంతో అణచివేయడానికి సిఫార్సు చేసినటువంటి సంఘమే రౌలత్ అనేటటువంటి సంఘం అంటే ఆంగ్ల న్యాయాధిపతి రౌలత్ అధ్యక్షతన ఒక విచారణ సంఘాన్ని నియమించింది అందులోని అంశాలే రౌలత్ చట్టం ఈ చట్టం ద్వారా దేశంలో పెరుగుతున్నటువంటి జాతీయవాద తిరుగుబాట్లను అరికట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనిలో భాగంగా ఎటువంటి కారణము లేకుండా ఎవరినైనా సరే అరెస్ట్ చేసే అధికారం ఆంగ్ల పోలీసులకు ఆంగ్ల ప్రభుత్వం ఇచ్చింది అంతేకాకుండా ఎటువంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని రెండు సంవత్సరాల పాటు జైలులో నిర్బంధించవచ్చు అంతేకాకుండా పై కోర్టుకి అప్పీల్ చేసుకునేటటువంటి అధికారం కూడా వారికి లేకుండా ఈ రౌలత్ చట్టంలోని అంశాలు ఉన్నాయి ఈ చట్టం భారతీయుల యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను పూర్తిగా హరించేదిగా ఉండడం వల్ల భారతీయులు రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించారు ఈ పద్యానికి భావం చూడండి ఆ యూరప్ దేశం ఎక్కడా వ్యాపారానికై వచ్చి భారతీయుల్ని వేటాడి వేధిస్తున్న తెల్లదొరలెక్కడా భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోడిన మా భారత వీర యోధులెక్కడా నిరంకుశ శాసనం అంటే రౌల చట్టం చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు ఈ తెల్ల జాతికి ఈ బ్రిటిష్ వాళ్ళకి అసలు నీతి అనేది ఉందా నీతి అనేది లేదు అని భావం మూడో పద్యం ఉత్పలమాల పద్యం రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము జాలమునకై ఒనరించిన రీతి భూపాలురు సంగినారు పరిపంథి నృపాలురు నవ్వునట్టుల అయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే పద్యం మరో రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దానికి అంకుగా గాలము మీన వనరించిన ఒనరించిన రీతి భూపాలురు వసంగినారు పరిపంటి నృపాలురు నవ్వునట్టుల అయ్యో లవమైన ప్రేమమగునోయి కృతజ్ఞత ఈ పద్యానికి వివరణ అయ్యో అయ్యో సమరంబున యుద్ధంలో దానికి విజయం సాధించినందుకు అంకుగా గుర్తుగా రౌలటు శాసనంబు రౌల చట్టము మీనజాలమునకై మీనము అంటే చేప మీనజాలమునకై చేపల కోసమై గాలము వనరించిన రీతి గాలము ఎరను వనరించిన రీతి ఏర్పాటు చేసిన విధంగా పరిపంతి నృపాలు రూ అంటే సామంత రాజులు లేదా ఆంగ్ల తొత్తులుగా ఉన్నటువంటి శత్రురాజులు నవ్వునట్టులా నవ్వుకునే విధంగా హూణభూపాలురు ఆంగ్ల దొరలు లేదా తెల్లదొరలు వసంగినారు ఇచ్చినారు లవమైన కొంచెమైనా ప్రేమ మగునోయి ప్రేమ అవుతుందా కృతజ్ఞత కృతజ్ఞత అంటే చేసిన మేలు మరచిపోవడం ద్రోహభావం ఈ పద్యానికి భావం చూడండి తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టారు చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలాబాగ్లో ప్రయోగించాడు దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలని తీశాడు దీనిని చూసి సామంతరాజులు నవ్వుతున్నారు అయ్యో ఆంగ్లేయులకు భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది నాలుగో పద్యం ఉత్పలమాల పద్యం యూరపు గగ శౌర్య పరాక్రమంబులన్ భారత వీర కోటి రణ పాండితి వైరుల చీల్చి మూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పినప్పుడు ఈ దారుణమే చెన్ తద్రుధిరధారలు బోరున పొర్లి పరగం పద్యం మరోసారి యురపు దేశము అట్టిటులన్ ఉగగ సౌర్య पराक्रमం బులన్ భారత వీర కోటి రణ పాండితి వైరులన్ చీల్చి రక్తసి సిక్త అరుణ మూర్తులై రక్త నిజ జయ నెలకొల్పినప్పుడు నెల కొల్పినప్పుడు ఈ దారుణమిచ్చన్ తత్ రుధిర తద్రుధిర ధారలు బోరునన్ పొర్లి పద్యానికి వివరణ భారత వీర కోటి భారత వీరుల సమూహము రణ పాండితి రణం అంటే యుద్ధం రణపాండితి యుద్ధ నైపుణ్యంతో యూరపు దేశము ఐరోపాఖండం యూరప్ దేశము అటు ప్లస్ ఇటులన్ అట్టిటులన్ అటు ఇటు ఊగగా ఊగిపోయేటట్లుగా సౌర్య పరాక్రమంబులన్ సౌర్య పరాక్రమాలతో వైరులన్ వైరి అంటే శత్రువు వైరులన్ శత్రువులను చీల్చి శత్రువులైనటువంటి ఆంగ్లేయుల్ని చంపి రక్త సిక్తారుణమూర్తులై అరుణ అంటే ఎర్రని రక్త సిక్తారుణమూర్తులై అంటే రక్తంతో తడిసినటువంటి ఎర్రని రూపం ధరించిన వారై నిజ స్వతంత్ర జయధ్వజముల్ విజయ పతాకాల్ని నెలకొల్పినప్పుడు ప్రతిష్ఠించినప్పుడు ఈ దారుణమెచ్చన్ ఈ దారుణము ముగుస్తుంది తత్ అంటే ఆ జిలియన్ వాలా బాగ్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి యొక్క రుధిరధారలు రక్తపు ప్రవాహము బోరున వేగంగా పొర్లి పారగన్ పొర్లి ప్రవహిస్తుంది దీని భావం భారతీయుల శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశం ఊగిపోయింది యుద్ధంలో భారతీయులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువుల్ని చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు అక్కడి వారు రక్త ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా రక్తధారలు ఉవ్వెత్తున పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి ఐదో పద్యం చెంపకమాల పద్యం కురియు భంగి ఫరంగి పిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరముడిల్లగ జల్లడ రీతి మార్చినన్ సోలసియున్ ఇస్సురుసురని శృక్కడు స్త్రుక్కడు చిక్కడు వైరీ చేతికిన్ బలవత్ హరిప్రభంజనుడు బలవదరిప్రభంజనుడు భారత వీరుడు

చిక్కడు వైరి బలవత్ భారత వీరుడు మాటలేటికిన్ ఈ పద్యంలో డాక్టర్ ఉమర్ అలీషా గారు భారతీయుల యొక్క సౌర్య పరాక్రమాల గురించి చెప్తున్నారు భారత వీరుడు అంటే భారతీయ వీరుడు ప్రళయ పయోదముల్ ప్రళయకాలంలోని మేఘము కురియుభంగి కురిసే విధంగా అంటే ప్రళయకాలంలో మేఘం గర్జించి వర్షిస్తుంది అదేవిధంగా ఫరంగి పిరంగి గుండ్ల ఫరంగి ఆంగ్లేయులు యొక్క పిరంగి గుండ్ల తుపాకీ గుండ్లకు గుండెలు అదరా గుండెలు అదురుతుండగా దేహ పంజరము అస్థి పంజరంగా మారినటువంటి శరీరము ఢిల్లగా కృషించిన జల్లెడ మాదిరిగా అంటే ఆంగ్ల సిపాయిల యొక్క తూటా గుండ్లు వాళ్ళ శరీరంలోనికి చొచ్చుకొని పోయి వాళ్ళ శరీరము జల్లెడ మాదిరిగా మార్చిన మారుతున్నప్పటికీ సొలసియున్ అలసిపోయి ఇస్సురస్సురని అంటే నీరసించి నిట్టూర్పులతో శృక్కడు బాధపడడు వైరి చేతికి చిక్కడు శత్రువు చేతికి చిక్కడు దొరకడు బలవత్ హరి ప్రభంజనుడు శత్రు భయంకరుడు మాటలేటికి అనవసరమైనటువంటి మాటలెందుకు ఈ పద్యానికి భావం ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల్లా ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకీ గుండ్ల వాహన కురిపిస్తున్నారు వాడి పిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడి వారి గుండెలు అదిరిపోతున్నాయి తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేలకొరిగాయి ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసిపోలేదు శత్రువుల చేతికి చిక్కిన దాసోహం అనలేదు శత్రువుపై భారతీయుడు విజృంభించాడు అట్టి భారత వీరుని పరాక్రమం గురించి ఏమని చెప్పగలం మిగిలిన పాఠ్యాంశాన్ని మరో భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు